హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాములు కూడా మ్యాంటిస్ అనే పురుగుకి ఎందుకు భయపడతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, 3D విజన్. ఈ కీటకానికి అన్నీ కూడా 3D లో కనిపిస్తూ ఉంటాయి. వేరే కీటకాలతో పోలిస్తే దీని యొక్క వ్యూ అనేది అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఇమేజ్ లో మనం చూస్తున్నటువంటిది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కీటకం మ్యాంటిస్. UKలోని ఒక యూనివర్సిటీలో ఈ ఫోటోని తీశారు. అక్కడే దీని యొక్క ప్రత్యేకమైన వ్యూని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మ్యాంటిస్ కి 3D గ్లాసెస్ ని అమర్చారు. అలా దాని ముందు ఒక వీడియో ప్లే చేస్తే ఒక ఆబ్జెక్ట్ దాని ముందు కదులుతూ ఉన్నట్లు కనిపిస్తే ఇది దానిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు మ్యాంటిస్ యొక్క బ్రెయిన్ ని కూడా పరిశీలించారు. ఈ సమయంలోనే దీని బ్రెయిన్ నుండి ఒక న్యూరాన్ విడుదలవుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని బట్టే మనిషిలాగే ఈ కీటకం కూడా 3D విజన్ ని చూడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కీటకం మూవింగ్ ఆబ్జెక్ట్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటుంది. అందుకే దీని చుట్టుపక్కల శత్రువులు ఎవరైనా ఉంటే ఇది వెంటనే పసిగడుతుంది. అందుకే కదిలే పాముని కూడా ఇది ఈజీగా గుర్తుపడుతుంది. అందుకే చిన్నగా ఉండేటువంటి ఈ కీటకం పాములపై కూడా దాడి చేస్తూ ఉంటుంది. నెంబర్ 2, హెడ్ టర్నర్స్. మ్యాంటిస్ అనే ఈ కీటకం తన తలని గుండ్రంగా తిప్పగలదు. దీనిలా మరే కీటకం కూడా తిప్పలేదు. అందుకే వెనక ఉన్నటువంటి దేన్నైనా కూడా ఇది ఈజీగా చూసి గుర్తుపడుతుంది. దీనికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకత వల్లే ఇది ఈజీగా శత్రువులపైకి దాడి చేస్తూ ఉంటుంది. మ్యాంటిస్ అనే ఈ కీటకం కొద్ది దూరం వరకు ఎగరగలదు కూడా. నెంబర్ 3, ప్రేయింగ్ మ్యాంటిస్. ఈ కీటకం దేనిపైనైనా దాడి చేసే ముందు ఒక ప్రత్యేకమైనటువంటి పోజ్ లో ఉంటుంది. అందుకే దీనిని ప్రేయింగ్ మ్యాంటిస్ అని అంటారు. ఈ కీటకం ఇలా ఉండే తన శత్రువు తన దగ్గరికి వచ్చే వరకు వేచి చూస్తుంది. ఇక దగ్గరికి వచ్చిన వెంటనే ఇది హఠాత్తుగా దాడి చేస్తుంది. దీని కాళ్ళకి ఉన్నటువంటి పదునైన నిర్మాణంతో ఇది శత్రువుని కదలకుండా పట్టుకుంటుంది. ఇలా పట్టుకొని వెంటనే ఇది తినడం ప్రారంభిస్తుంది. ఇలా తినడం వల్లే అవి మరణిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో చూసినట్లయితే ఈ మ్యాంటిస్ ఒక చిన్న పాముపై ఎలా దాడి చేసిందో చూడవచ్చు. చూసారా, ఈ మ్యాంటిస్ పాముని కదలకుండా పట్టుకుని ఎలా తినడం ప్రారంభించిందో. ఈ కీటకం ఇలాగే చిన్న చిన్న పాములనే కాకుండా కప్పలు మరియు పక్షులని కూడా తింటూ ఉంటుంది. నెంబర్ 4, కలర్ చేంజింగ్ ఎక్స్పర్ట్. మ్యాంటిస్ అనే ఈ కీటకం పరిస్థితులకు తగ్గట్టుగా తన కలర్ ని మార్చుకోగలదు. ఇది ఇలా మారడానికి గల కారణం ఎండ మరియు తేమ. వీటిని ఉపయోగించుకునే ఇది పరిస్థితులకు తగ్గట్టుగా తన కలర్ ని మార్చుకోగలదు. అందుకే ఇది ఎండాకాలంలో ఎండిపోయిన ఆకులా కనిపించే బ్రౌన్ కలర్ లోకి మారుతూ ఉంటుంది. ఇక ఈ ఇమేజ్ లో మనం ఫ్లవర్ మ్యాంటిస్ ని చూడవచ్చు. ఇది అచ్చం ఒక ఫ్లవర్ లాగే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండి దీనిపై వాలినటువంటి కీటకాలని ఇది ఈజీగా చంపి తినేస్తుంది. నెంబర్ 5, ఇది బతికి ఉన్నటువంటి ప్రాణులను మాత్రమే తింటూ ఉంటుంది. మ్యాంటిస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం బతికి ఉన్న ప్రాణులను మాత్రమే తింటుంది. అలాగే చిన్న చిన్న పాములంటే దీనికి ఎంతో ఇష్టం. పెద్ద పాముల జోలికి ఇది వెళ్ళదు. గార్డెన్స్ లో పురుగులను తినడానికి ఈ మ్యాంటిస్ లని కొందరు పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి గార్డెన్ లో ఉండేటువంటి కీటకాలను ఈజీగా చంపి తినేస్తూ ఉంటాయి కాబట్టి. ఇంతే కాకుండా ఇవి చిన్న చిన్న పాములను కూడా ఈజీగా చంపి తినేస్తూ ఉంటాయి. కానీ వీటితో కొంత నష్టం కూడా ఉంది. అదేంటంటే ఇవి పురుగులతో పాటు బటర్ఫ్లైస్ మరియు హనీబీస్ ని కూడా తింటూ ఉంటాయి. అవి గార్డెన్ కి ఎంతో అవసరం. నెంబర్ 6, ఒక మ్యాంటిస్ వేరే మ్యాంటిస్ ని కూడా చంపేస్తుంది. ఇవి పురుగులు మరియు చిన్న చిన్న పాములనే కాకుండా వేరే మ్యాంటిస్ లని కూడా ఈజీగా తింటూ ఉంటాయి. కలయిక సమయంలోనే ఫీమేల్ మ్యాంటిస్ లు మేల్ మ్యాంటిస్ లని తింటూ ఉంటాయి. మరి ఇవి ఇలా తినడానికి గల కారణం ఏంటంటే వీటి యొక్క కలయిక అనేది ఎక్కువ సేపు ఉంటుంది. అందుకే ఆకలి కారణంగా ఇలా తింటాయి. ఇలా చేయడం వల్లే ఇది ఎక్కువ గుడ్లను పెడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.